మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ కీలక మ్యాచ్లో అద్దరగొట్టింది శ్రీలంకతో జరిగిన టీమిండియా ఎనభై రెండు పరుగుల తేడాతో గెలుపొందింది టీ ట్వంటీ ప్రపంచ కప్ చరిత్రలో భారత్ కు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం ఈ మ్యాచ్లో ఘన విజయంతో టీమిండియా నెట్ రన్ రేట్ ని గణనీయంగా మెరుగుపరుచుకుని గ్రూప్ ఏలో రెండో స్థానంలో నిలిచింది భారత్ తొలుత నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై రెండు పరుగులు చేసింది ఆ తర్వాత లక్ష్యచేదనకు దిగిన లంకను పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో తొంభై పరుగులకే ఆల్అౌట్ చేసింది ఆడిన మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైన శ్రీలంక సెమీ శ్రేస్ నుంచి తప్పుకుంది భారత బ్యాటర్లలో ఓపెనర్లు స్మృతి మందాన ముప్పై ఎనిమిది బంతుల్లో అర్ధశతకం సాధించారు షపాలి వర్మ నలభై బంతుల్లో నాలుగు ఫోర్లతో నలభై మూడు పరుగులు చేశారు ఓపెనింగ్ బ్యాటర్లు తొలి వికెట్ కు తొంభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఆ తర్వాత వరుసగా పెవిలియన్ కు చేరారు చివరిలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇరవై ఏడు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఒక తో యాభై రెండు పరుగులతో అజేయంగా నిలిచారు ఇక జమీమా రోడ్రిక్స్ పదహారు పరుగులు రిచా ఘోష్ ఆరు పరుగులు చేశారు భారత మహిళల జట్టు అక్టోబర్ పదమూడున లీగ్ మ్యాచ్ లో చివరగా ఆస్ట్రేలియాతో పోటీ పడబోతోంది